అమెరికా కంటే చైనా కంటే కూడా మనం భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ల తర్వాత ఇంకా సూపర్ పవర్ కావాలని కూడా లేదు. కాబట్టి తృతీయ ప్రపంచ యుద్ధం జరగదని గ్యారంటీ లేదు. తృతీయ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకో 5వ ప్రపంచ యుద్ధం జరగదని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈరోజు మనకు ఉన్నటువంటి అనుభవాలు ఏదైతే ఉన్నదో, ఈరోజు మనకు వస్తున్నటువంటి లేకుంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇది భవిష్యత్తు కోసం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తు కోసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఓ థర్డ్ వరల్డ్ వార్ అయినా, మన మిలిటరీ డైరెక్ట్గా అంటార్కిటికాకపోయినా, లేదా అమెరికాకు చేరినా, లేకుంటే హిమాలయన్ రీజియన్ దాటి పాకిస్తాన్లోకి మన చైనాకు మనం ఎంటర్ అయినా, అప్పుడు కూడా ఈ అనుభవాలని మనకు కావాల్సిందే, అప్పుడు కూడా ఎక్స్పీరియన్సెస్ కావాల్సిందే. ఈ అనుభవాలు లేకుంటే మనం ముందు పోలేం. కాబట్టి ఇవన్నీ బహుశా భగవంతుడు ఈ అన్ని రకాల అనుభవాలు మన మిలిటరీకి ఇవ్వాలని చెప్పే బహుశా ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనుభవాలే ఫైనల్గా వస్తాయి. ఈ అనుభవాలు కనుక మనకు లేకుంటే, ఈ ఎక్స్పీరియన్సెస్ కనుక మనకు లేకుంటే, భవిష్యత్తు సంబంధించినటువంటి వార్స్ను మనం గెలవాలన్నా ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండకుండా చాలా సాధ్యం కాదు. నేను నార్త్ ఈస్ట్లో చాలా కాలం ఉన్నా. అక్కడ మిజోరాం బార్డర్లో వైరంగ్టెన్ ఒక ప్లేస్ ఉంది. అక్కడ గెరిల్లా ఆర్మీ సంబంధించి గెరిల్లా వార్ టాక్టిక్స్ గురించి అక్కడ ఒక వార్ స్కూల్ ఉంటుంది. చాలా విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా దేశం నుంచి కూడా చాలామంది మిలిటరీ సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ గెరిల్లా వార్ఫేరు మిజోరాంలో నేర్చుకొని పోతారు. ఎందుకంటే ఆ హిల్లీ ఏరియా అటు ఉంటుంది, ఎత్తైన కిందైన కొండలు, అక్కడ నేర్చుకొని పోతారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది కేవలం థియరీతో రాదు, ప్రాక్టికల్గానే మాత్రమే వస్తుంది. కాబట్టి ఈరోజు మన దేశ రక్షణ కోసము, మన దేశం సంబంధించిన సైనికులు ఏదైతే ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ వార్ జోన్లో పనిచేస్తున్నారో, వీటన్నీ అప్రిషియేట్ చేయడంలో మనం చాలా చాలా అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. మన రాహుల్ గాంధీ సాబ్ అన్నాడు, మెమన్ బ్రదర్సు చచ్చిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళని ఊరదీసి ఉండొచ్చు, అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా పాకిస్తాన్ మన పార్లమెంట్ మీద దాడి చేసినందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు అఫ్జల్ గురును ఊరదీసి ఉండొచ్చు, అయినా దాన్ని వ్యతిరేకించే ఫ్రీడమ్ ఎవరికైనా ఉన్నది? ఎవరైనా ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎవరైనా వ్యతిరేకించవచ్చు. వాళ్ళు ఎందుకు మనకు కాదనాలా? వాళ్ళ అమ్మమ్మనేమో ఒక మిలిటరీ కమాండర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొండ్రబాయ్ పోయింది కొద్ది ఒక గుద్దేసి రండి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అంటే, వీడు అంటున్నాడు మనవాడు, ఏముంది వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు చేయనేరాదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. అంటే రేపు సియాచిన్ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఆర్గ్యుమెంట్స్ అంటే, అక్కడ ఎన్విరాన్మెంట్ పాడైతుంది, అక్కడ పొల్యూషన్ అవుతుంది, ఎక్కువ మంది పోయి రావడం కారణంగా ఆయుసు కరిగిపోతుంది. అంటే ఇటువంటి పనికిరాని ఆర్గ్యుమెంట్లని రకరకాల పేర్ల మీద ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఈ యొక్క సియాచిన్ గ్లేషియర్లో ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ ఒక రోల్ ఏదైతే ఉందో దీన్ని డిఫేమ్ చేయడం కోసం అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మెమన్ బ్రదర్స్ అఫ్జల్ గురు విషయంలో ఎట్లయితే రాహుల్ గాంధీ మొదలుకొని కమ్యూనిస్టులు మొదలుకొని నక్సల్స్ మొదలుకొని సెపరేటిస్టులు అందరూ ఏర్పాటు వాళ్ళందరూ కలిసి ఎటువంటి అట్మాస్ఫియర్ బిల్డప్ చేస్తున్నారో, రేపు సియాచిన్లో కూడా అటువంటి అట్మాస్ఫియర్ బిల్డప్ చేయొచ్చు. కాబట్టి ఇండియన్ ఇంటరెస్ట్ దృష్ట్యా, ఇండియన్ బార్డర్స్ ఇంటరెస్ట్ దృష్ట్యా, ఇండియన్ ఆర్మీ యొక్క త్యాగాల సంబంధించిన రక్షణ దృష్ట్యా ఈ యాంగిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం అర్థం చేసుకున్నామంటే రేపు రాబోయే సియాచిన్ గురించి కూడా గందరగోళమైనటువంటి అనవసరమైనటువంటి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా చేసినా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం సరైన ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అవేర్నెస్ ఫర్ యాక్షన్ పేరు మీద మన రఘునాథు, రాకా సుధాకర్ గారు, ఆ తర్వాత మిత్రుడు శశిధరు, ఇంకా అనేక మంది కలిసి ఈ యాక్టివిటీని చేసి ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం చేసినందుకు, ఆ తర్వాత నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.